ఇదిగో గాయ్స్ చూడండి, చూస్తున్నారు కదా వీడియో, హ్యాకర్ హౌలే గాడు, సాలే బట్టి సాలే గాడు. మన చింటూ విలన్ వాళ్ళు ర్యాంక్ మచ్చ ఆడుతుంటే దిగి దిగగానే వీడి కండబడ్డారంట. ఒక్కటే షార్ట్ స్క్వాడ్ మొత్తం ఫట్టాసే అయిపోయిందంట గాయస్. ఒక్కసారి మీరు ఆలోచించండి, డైమండ్ 4కి మీరు పోయినప్పుడు సో ర్యాంక్ పుష్ చేస్తున్న మూమెంట్లో డైమండ్ 4లో గుర్తుపెట్టుకోండి, ఇంకో 2 మ్యాచెస్ ఆడితే హీరో అయిపోతారన్న సిచ్యువేషన్లో ఇలాంటి హౌలాగాలు మీకు దొరికినప్పుడు సో మీరు దిగి దిగ్గానే చచ్చిపోతే అసలు మీ ప్రస్టేషన్ ఎలా ఉంటుంది? జస్ట్ థింక్, ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఎంత పడుతుంది తెలుసా? డైమండ్ 4లో ఉన్నప్పుడు మినిమం 40 పైన పడుతుంది మైనస్. మనం లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు దొరికింది హౌలాగాడు వాళ్ళకి. ఇంకా వాళ్ళ ప్రస్టేషన్ ఎలా ఉంటుందో చూడండి. అసలు చింటూ అయితే ఒక రకంగా తిట్టండి వీడిని, కాకపోతే ఈ వీడియో ఒరిజినల్ వాయిస్ నేను ఆపేసిన సో బాగోదని చెప్పి చూసారా వీడు ఎన్ని హ్యాకులు యూజ్ చేస్తున్నాడో చూడండి. ఒక రేంజ్లో ఉంటాయి వీడు. ఇక్కడ చూడండి స్కోప్ ఆన్ చేసిండు. అసలు ఆ ఎనిమి ఎక్కడున్నాడో, అసలు ఎక్కడ కొడుతున్నాడో వీడికే తెలియాల. అక్కడ ఎనిమికి అయితే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది అలా. అసలు నాకు ఎనిమియే కనపడలేదు, వీడిని ఎక్కడి నుంచి కొట్టిండ్రా బాబు అని వాడికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడి ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ హౌలే గాడు స్కోప్ ఆన్ చేస్తే ఒక దగ్గర నుంచి ఒక దగ్గర వెళ్ళిపోతుండే గాయస్. నేను ఆల్రెడీ కొన్ని వీడియో అంటే ఒక 2 వీడియోస్ చేస్తాను మీకు ఒక నాలెడ్జ్ రావడం కోసం, అంటే గోస్ట్ హ్యాకర్స్ ఎలా గోస్ట్ హ్యాక్ చేస్తారు అని చెప్పేసి. కాకపోతే వీడు గోస్ట్ హ్యాక్ కూడా కాదు, ఇంకేదేదో కొత్త హ్యాక్ యూజ్ చేస్తున్నాడు. అయ్యా స్కోప్ ఆన్ చేస్తున్నాడు, ఇక్కడ ఆన్ చేసిండా అక్కడెక్కడ వెళ్ళిపోతున్నాడు విత్ ఇన్ సెకండ్. ఇప్పుడు చూసారా గ్లూ వాల్ వెనక స్కోప్ ఆన్ చేసిండు, గ్లూ వాల్ లోపలికి వచ్చిండు. గోస్ట్ హ్యాక్ కొంచెం టైం పడుతుంది గాయస్. నేను ఆల్రెడీ నేను మీకు ఒక వీడియోలో చెప్పాను గోస్ట్ హ్యాక్ ఎలా చేస్తారని. గోస్ట్ హ్యాక్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఈ సాలే గడు స్కోప్ ఆన్ చేసిండు చూసారా, అక్కడెక్కడ స్కోప్ ఆన్ చేసిండు ఇక్కడికి వచ్చిండు విత్ ఇన్ సెకండ్లో. అసలు ఇదేం హ్యాక్ నాకు అర్థమైతే లేదు, గోస్ట్ హ్యాక్ అయితే కాదు ఇది. స్కోప్ ఆన్ చేస్తున్నాడు విత్ ఇన్ సెకండ్ ఆడికి వెళ్ళిపోతున్నాడు గాయస్. విత్ ఇన్ సెకండ్లో అసలు వెళ్ళిపోడు గోస్ట్ హ్యాక్ అయినా సరే. చూసారా వీడు ఎన్ని కిల్స్ కొట్టిండు, 10 కిల్స్ కొట్టిండు. వాళ్ళకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది అలా. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ హ్యాకర్ గాడికి కూడా ఒక లైక్ కొట్టారు చూడండి. ఇంకా ఇలాంటి వాళ్ళకి కూడా హ్యాక్ ఇంకా లైక్ కొడుతున్నారంటే ఇంకా వీళ్ళని మోటివేట్ చేస్తున్నారని చెప్పుకోవాలా, ఇంకా ఇంప్రెషన్స్ చేస్తున్నారని చెప్పుకోవాలా, లేకపోతే ఏం చేయాలి? ఇక్కడ స్కోప్ ఆన్ చేసిండు, అక్కడ ఒక 3 ఉంది నాకు తెలుసు. 1, 2, 3. అసలు ఎనిమికి బుల్లెట్ కూడా తగలట్లేదు, గాల్లో కొడుతుంటే చచ్చిపోతున్నాడు. ఇంకొకరు కూడా కొట్టారా, 4 కిల్స్ వచ్చేస్తాయి. సోలో వర్సెస్ స్క్వాడ్ ప్రో ప్లేయర్ రా నువ్వు, అమ్మ బాబాయ్ ప్రో ప్లేయర్ రా నువ్వు. ఏడబ్ల్యూ వాడతాను వీడు, బాట్ సలే గాడు. ఏడబ్ల్యూ వాడినంత మాత్రం నా బాట్ ప్రో అయిపోతాడారా నువ్వు నీ అమ్మ హ్యాకర్గా. ఏడబ్ల్యూ అంటారు మళ్ళీ వీడికి అమ్మ, మళ్ళీ ప్రో కొట్టినాడే కొడుతున్నాడు టక్ టక్కున గన్ చేంజ్ చేసి. చల్ అవులేగా ఎందుకు వస్తారో అర్థం కాదు. ఈ ఫ్రీ ఫైర్ ఎంత హ్యాండీ హ్యాక్ సిస్టమ్ ఎంత డెవలప్ అయినా సో ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే ఈవినింగ్ లోపు అంటే ఏ రోజు హ్యాక్ చేస్తే 2 రోజులకల్లా అకౌంట్ సస్పెండ్ అయిపోతున్నాయి. అయినా సరే అసలు ఏం చేసినా వీళ్ళు కంట్రోల్ అవ్వట్లేదు, ఎందుకంటే ఫ్రీ ఫైర్ ఏం చేస్తుంది ఓన్లీ ఐడీనే సస్పెండ్ చేయగలుగుతుంది. సో వాళ్ళకు కూడా ఆ ఒక్కరు ఐడియా ఉంది, ఇంకేం లేదు. సో మ్యాక్సిమం ఇంకా చేస్తే అసలు మొబైల్లో ఫ్రీ ఫైర్ ఓపెన్ కాకుండా బ్యాన్ చేస్తుంది. అలా చేస్తే ఇంకా చాలా బెస్ట్ అడ్వాంటేజ్ ఉంది, కాకపోతే చేయరు ఎందుకంటే అనవసరం ఒక ప్లేయర్ని కోల్పోతాం కదా. అమ్మ బాబు ఆగండి. అలా చేస్తే ఏంటి అంటే ఒక డైరెక్ట్గా ఒక ప్లేయర్ని కోల్పోతామని చెప్పి ఫ్రీ ఫైర్ బ్యాన్ చేద్దామన్నమాట. సో సస్పెండ్ చేస్తే ఏంటి అంటే వాళ్ళ బిహేవియర్ మార్చుకుంటారని చెప్పేసి సస్పెండ్ చేస్తారు. అయినా సరే ఈ నాయలకు సిగ్గు రావట్లేదు. సస్పెండ్ చేస్తే ఇంకొక ఐడి తీసుకొని వస్తున్నారు, గెస్ట్ అకౌంట్లను లేకపోతే అయ్యో తుకుడా అకౌంట్లని తీసుకొని చిన్న చిన్న అకౌంట్లు తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న విఐపీ 2 నెలలకు ఉంటుందంట, అది అయిపోదంట. ఇది సస్పెండ్ చేసినందుకు మాత్రం అది దానికి ఏం ఎఫెక్ట్ పడదు కదా, గేమ్ వీళ్ళ ఐడి మీద ఎఫెక్ట్ పడుతుంది, ఐడి పోతుంది. ఇంకొక ఐడి ఎక్కిస్తారు, ఆ ఐడికి హ్యాక్ అటాచ్ చేస్తారు, మళ్ళీ వస్తారు. ఇంకా ర్యాంక్ పుష్ చేసే వాళ్ళలో ర్యాంక్ పుష్ చేసే వాళ్ళకి వచ్చేసి వాళ్ళ గేమ్ ప్లేని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఈ బాట్స్ అలాగాళ్ళు. ఈ మాకిలో అసలు ఏమంటే ఏమవుతుందో నాకు అర్థమవుతలేదు. జస్ట్ మీరు ఊహించుకోండి అయ్యా, మీరు డైమండ్ 4లో ఉన్నారు, ఒక మ్యాచ్ కొడితే బోయ్ అయిపోతుంది. ఆ మూమెంట్లో ఈ హ్యాకర్ గాడు వల్ల సరే మీరు 8 కొట్టలేకుండా మీ తప్పు వల్ల చచ్చిపోతే మనకేం ఏమనిపించదు, కానీ ఇలాంటి సాలేగాల వల్ల చచ్చిపోతే మీకు ఎట్లా అనిపిస్తుంది? జస్ట్ ఒక్కసారి ఆలోచించండి. వీడు ఎన్ని కిల్స్ కొట్టిండు, 14 కిల్సా? వీడు ఎన్ని కిల్స్ అని కొడతాడు, వీడు పెద్ద ప్రో ప్లేయర్. వీడు సోలో వర్సెస్ స్క్వాడ్ కాదు, వీడు ఆడేది సోలో వర్సెస్ 50 ప్లేయర్స్. వీడు సోలో వర్సెస్ ప్రిఫేర్ ఆడుతాను వీడు. అసలు అక్కడ స్కోప్ ఆన్ చేసి కొట్టిండు, అసలు అక్కడ ఎనిమి ఉండడా లేడా వీడికి తెలియదు. చూసారా అక్కడెక్కడ ఉన్నాడు, ఇక్కడ తేలిండి వీడు. ఇప్పుడు మాక్కిలోడే అసలు వీళ్ళ నేమ్ ఉండాలి, అసలు ఏం అర్థం కావట్లేదు. కనీసం వాళ్ళు ఫోన్ చేసి వాడి మీద ప్రెస్టేషన్ తీర్చుకుందామన్నా వాడు ఫోన్ నెంబర్ దొరకదు. గేమ్లో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తుంటే చేయడు. ఇక్కడ ఒకని బండ పెట్టిండు, అక్కడ ఒకని బండ పెట్టిండు. అరే ఏటెక్ స్కోప్ పెట్టి స్కోప్ చేసినా ఎనిమి అవ్వబడట్లే మనకి, వాడికి తగులుతుంది. చూసారా వాడు ఎక్కడో స్కోప్ ఆన్ చేసిండు, విత్ ఇన్ సెకండ్లో ఇక్కడికి వచ్చిండు. ఇందాక ఎక్కడున్నాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు? అసలు ఇదేం హ్యాకరా బాబు, కొత్త హ్యాకర్లను వాడుతూ ఉన్నారు వీడి అమ్మ హ్యాకర్ గోళ. కొంచెం కూడా సిగ్గు సారం ఏముండదారా హ్యాక్ వాడేటప్పుడు.
అరే అమ్మా అన్ని చేత కదా, సరే క్లాసిక్లో ఆడుతున్నావు అంటే ఏదో టైం పాస్ అనుకోవచ్చు, ర్యాంకుల్లో ఆడుడేంద్రా భయ్ నీ నీ హ్యాక్. పాపం వీళ్ళందరిని బదనం చేస్తున్నట్టే ర్యాంక్ పుష్ చేసే వాళ్ళందరు, నీకు ఎన్ని టిప్స్ చేసినా ఎంసుకో మీరు ఇంకా ర్యాంక్ పుష్ ఏం చేస్తారు ఇక ఇలాంటి హౌలాగాలు వస్తుంటే. జస్ట్ ఒకసారి ఆలోచించండి, మనం ఏం చేయలేం గాయస్, జస్ట్ ఫ్రస్ట్రేషన్ అంతే, జస్ట్ ఫ్రస్ట్రేషన్, ఫ్రస్ట్రేషన్ తప్ప ఏం చేయలేం. ఇంకా పోతుండే ఇంకోటి కొంపలు ముంచడానికి పోతుండు, జైల్లో అని చావలే హౌలేగాడు. ఎక్కడికి పోతున్నారా? ఈయనకు మళ్ళీ గ్రోజా ఐడబ్ల్యూఎం ఈయన కనీసం చేతుల నుంచి గన్ని తీస్తే స్పీడ్ ఉరుకుతున్నాడు. నాలే మినిమం కామన్ సెన్స్ కూడా లేదు ఇడికి ఈ హ్యాకర్ గాడికి. అట్లా ఉరుకుతున్నాడు, అట్లా సచ్చారు, ఏం చేస్తాం మొత్తం బాటుగాళ్ళు, బాటుగాళ్ళు కొంటున్నారే హ్యాకర్లు. హ్యాక్ బాటుగాళ్ళు నోబుగాలు కొంటున్నారు, ఎవరెవరో కొనట్లే. గేమ్ తెలిసినాడు ఎవడు కొండు, కష్టపడి ఆడితే గేమ్ ప్లే వస్తుంది, కానీ మేము కష్టపడం, మేము డబ్బులు పెట్టి గేమ్ ప్లే కొనుక్కుంటామని చెప్పి హ్యాకర్లు కొనుక్కుంటున్నారు ఇలాంటి హెవలే వాళ్ళు. అంతే కదా, కష్టపడితే గేమ్ ప్లే వస్తుంది, మంచి గేమ్ ప్లే అవ్వచ్చు, ప్రో ప్లేయర్ అవ్వచ్చు, కానీ దానికి హార్డ్ వర్క్ కావాలి. హార్డ్ వర్క్ చేసేటోళ్ళు వీళ్ళు హౌలేగాళ్ళు, హార్డ్ వర్క్ చేసే వాళ్ళు చెడగొట్టేటోళ్ళు వీళ్ళు, వీళ్ళు సాలేగాళ్ళు. నాకెంత ఫ్రస్ట్రేషన్ వస్తుంటే మన చింటూ వాళ్ళ పరిస్థితి ఏందో అసలు ఒకసారి ఆలోచించుకోండి. మీకు కూడా వచ్చే ఉంటారు నాకు తెలిసి, మీకు కూడా చాలాసార్లు వచ్చే ఉంటారు. మీకైతే ఇంకా డైరెక్ట్గా హీరో అయిపోయిన తర్వాత హ్యాకర్స్ దగ్గర ఉండొచ్చు, దిగగానే మళ్ళీ హీరోయిక్ లేని బ్యాక్ వచ్చి ఉండొచ్చు, అలాంటివి కూడా చాలామంది ఉన్నారు. ఓ చాలా రకాల సిచ్యువేషన్లో హ్యాకర్స్ దగ్గరే ఉంటారు ర్యాంకుడు మూల. ఒకడా ఇద్దరా, 100 మంది ఫ్రీగా ఆడితే అందులో 30 మంది హ్యాకర్సే వస్తున్నారు. అర్థం చేసుకోండి, ఎంతమంది హ్యాక్ చేస్తున్నారో, ఎంతమంది హ్యాక్ అనుకుంటున్నారో, వాళ్ళని ఎంతగానో హ్యాకర్స్ని సపోర్ట్ చేసుకున్నారో. ఒకడు ఉంటే ఒక నుంచి ఒకడికి కరోనా వైరస్ పాకినట్టు పాకిపోతుంది హ్యాక్ కూడా. ఒకరిని చూసి ఒకడు, ఒకరిని చూసి ఒకడు, ఒకరిని చూసి ఒకడు. నీ అమ్మ కొంచెం మినిమం గేమ్లో వచ్చినప్పుడు కూడా హ్యాకర్ గేమ్లో చూస్తే వాళ్ళ ఫ్రెండ్లో ఎవడైనా హ్యాక్ చేస్తే నేను కూడా హ్యాక్ చేసి ఆడాలన్న మైండ్ సెట్కి దిగజారిపోతున్నారు హౌలేగాళ్ళు. ఎందుకంటే మనం కష్టపడి ఆడితే చాలా టైం పడుతుంది హ్యాక్ కొనుక్కుంటే ఎమ్మడెమ్మడ హెడ్ షాట్లు కొట్టచ్చని. అసలు వీళ్ళతో పాటు ఆడే వీళ్ళ టీమ్మేట్స్కి ఎక్కడ సిగ్గులేదు నాకు అర్థమవుతలేదు. వీడు ఎక్కడ స్కోప్ ఆన్ చేసినట్టు ఒక తద్దినం పడ్డది, ఎవడికో దినం పడ్డది. ఒకటే ఒకటే రెండో 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 రెండున్నర మూడో మూడో మూడు హెడ్ షాట్, హెడ్ షాట్ 21 కిల్లులు, 21 కిల్లులు అంట 7. పాపం వాళ్ళకి దిమ్మ తిరిగి బొమ్మ కొడుకు బొమ్మ కనపడ్డాలా. ఇప్పటి వరకు వాళ్ళు సర్వైవ్ చేశారు, ఇప్పుడు చచ్చిపోయిన స్క్వాడ్ ఉందా, వాళ్ళు ఇప్పటి వరకు ఎంతో కష్టపడి సర్వైవ్ చేశారు ర్యాంక్ పుష్ కోసం. వీడు ఒక్కసారి వచ్చి వాళ్ళ జీవితాలు అన్నింటిలో భగ్గుమని దడేలు మన హెడ్షాట్లు కొట్టిండి సాలేగాడు. ఒక్కసారి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎట్లా ఉంటుందో ఊహించుకోండి, ఒక పీక్స్లో ఉంటుంది అవునా కదా. స్కోప్ ఆన్ చేస్తాడు వెళ్ళిపోతున్నాడు, గోస్ట్ హ్యాక్ అని కొంచెం టైం పడుతుంది గాయస్. ఎందుకంటే గోస్ట్ హ్యాక్ యూజ్ చేయడం అంటే ఏంటి అంటే ఇక్కడ నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలంటే వాడు రన్ చేయాలి అంతేగాని, నార్మల్గా వాడు గోస్ట్ హ్యాక్ ఆన్ చేస్తే ఎక్కడెక్కడో తెలిపోడు. ఇందులో అట్లా కాదు, వీడు స్కోప్ పెడుతున్నాడు విత్ ఇన్ సెకండ్లో వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నాడు విత్ ఇన్ సెకండ్లో. సో ఇంక అర్థం చేసుకోండి, 100 ఫీట్స్ దూరంలో ఉన్నా సరే విత్ ఇన్ సెకండ్లో వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అబ్బా మనం ఆల్రెడీ వీడికి చీటు కొట్టారు చూడండి, ఆల్రెడీ చీటు కొట్టారు అయినా సరే ఎన్ని చీట్స్ కొట్టిన ఏం సుఖం గాయస్. ఇలాంటి హౌలే గాలికి 100 చీట్లు కొట్టినా రిపోర్ట్లు వెళ్ళవంట. ఫ్రీ ఫైర్ హ్యాండ్ హ్యాక్ సిస్టమ్ ఒకటి డెవలప్ అవుతూనే ఫైన్ చేయగలుగుతుందంట హ్యాకర్లని అది. సో దానికోసమే మనోళ్ళు కూడా కొంచెం అయితే మంచిగా ఇంప్రూవ్మెంట్ చేశారు, కొద్దిగా అయితే హ్యాకర్స్ని సస్పెండ్ చేస్తున్నారు. అయినా సరే ఈ హౌలేగాళ్ళు చిన్న చిన్న అకౌంట్స్ అన్నీ పెట్టుకొని వచ్చేస్తున్నారు గాయస్, చిన్న చిన్న అకౌంట్స్ అన్నీ పెట్టుకొని హ్యాక్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు కార్ వేసుకొని పోతున్నాడు, ఈ కార్ వేసుకొని పోయి ఎవరిని నాశనం చేద్దామంట్రా, ఎవడు ర్యాంక్ పోగొడదామంట్రా సలహాగా ఎడిగి పోతాను. వీళ్ళు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ టీమ్మేట్స్, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్సా, లేకపోతే అంతకంటే ముందు గేమ్లో ఒక హ్యాకర్ వాళ్ళని వీడు చంపితే ఏదో వీడితో ఆడాలనే ఉద్దేశంతో ఆడుతున్నారా అన్నది ఏమర్థం. అట్లా సరేలే, వాళ్ళ హ్యాక్ ఏమైనా చేస్తాడా, కార్లో పోతున్నాడంటే వాళ్ళ హ్యాక్ ఏమైనా చేస్తాడా, ఆయన డ్రైవ్ చేసేది వీడు కాదుగా, బాట్సాలే గాడు కాదుగా, వాళ్ళ టీమ్మేట్గా చూద్దాం వీడు ఏమైనా చేస్తాడేమో, చేస్తాడా చేయగలుగుతాడా అసలు ఏంది కథ అనేది చూద్దాం ఆగండి. వాడికైతే మొత్తం అవ్వబడుతుంది, వ్యూ మొత్తం అవ్వబడుతుంది వాడికి, ఎనిమిస్ ఎక్కడ ఉన్నారో ఏంటనేది. హెడ్ షాట్ ఆటో హెడ్ షాట్ పడుతున్నప్పుడు ఇంకా ఎనిమిస్ కోపడతాం, ఇప్పుడు వీడు తోలుతున్నాడు ఏం చేస్తాడో చూద్దాం, వాళ్ళ హ్యాక్ కూడా చేస్తాడేమో చూద్దాం. ఏహే మనోడు ఒకడు ఇది మొత్తం చేంజ్ చేస్తా ఉన్నాడు స్పెక్టర్. ఇప్పుడు చూద్దాం వీడు ఏమైనా చేస్తాడా, వాళ్ళ హ్యాక్ ఏమైనా చేస్తాడా. అరే స్పెక్టేట్ ఎందుకు చేస్తున్నావు, వాళ్ళ టీం మిస్ చేశారా, గిజనుకుంటున్నా డ్యామేజ్ ఇలా పోతున్నారు. అదే వీడు ఉంటే ఒక బుల్లెట్ కొట్టేవాడు. సరే ఏం చేస్తాం, మనం చేసేది ఏం లేదు, కాకపోతే ఇంకా మా ఫ్రస్ట్రేషన్ మీతోనే షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అనమాట. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, స్కోప్ ఆన్ చేసేంటే ఎవరికి దినం తద్దినం రెడీ అయిపోతుంది. వీళ్ళు భూయాకి రెడీ అయిపోతున్నారు, వాళ్ళు చావడానికి సిద్ధమైపోతున్నారు అంతే, ఇక్కడ డిసైడ్ అయ్యేది ఏం లేదు.
బూయా హ్యాకర్ గడి బూయా ఇదన్నమాట. వీడియోస్ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇంకో రెండు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 200K దగ్గరలో ఉన్నాం, ఓకేనా? సో మరి బై బై, లవ్ యు డార్లింగ్స్.